సాధారణ ప్రసవం ముద్దు, సిజేరియన్ డెలివరీ వద్దు అనేది కరీంనగర్ జిల్లాలో కేవలం నినాదానికే పరిమితమవుతోంది. ఇప్పటికీ 180కి పైగా ప్రసవాలు సిజేరియన్ ద్వారానే చేస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది జాతీయ కుటుంబ ఆర్థిక సర్వే కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న కడుపు కోతలపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుబంధ సంస్థ జిల్లాలో జరుగుతున్న అత్యధిక సిజేరియన్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ గా 60.7 ప్రసవాలు సిజేరియన్ల ద్వారా జరుగుతుండగా కరీంనగర్ జిల్లాలో ఇది 82.4% ఉంది. మొత్తం రాష్ట్రంలోనే ఇది అత్యధికం. ఇక జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవం కోసం వచ్చిన ప్రతి 100 మందిలో 93 మందికి సి సెక్షన్ ద్వారానే బిడ్డను బయటకు తీస్తున్నారు. సాధారణ ప్రసవాలు చాలా తక్కువ. ముహూర్తాల ప్రకారం ఆపరేషన్లు చేయించుకునేవారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. దీంతో సిజేరియన్ల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్బి కర్ణన్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. పురోహితులను, వైద్యులను పిలిపించి మాట్లాడారు. బిడ్డ పుట్టేందుకు ముహూర్తాలు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇకపై అలాంటివి చేయొద్దని సూచించారు. అది నేను ఇంకొకటి చెప్తాను మీకు, మనం అనుకున్న ప్రకారం కరెక్ట్ గా 9 మంత్స్ ఎప్పుడు అవ్వదు. ఒక రోజు 2 రోజులు ముందే అవుతుంది. నాచురల్ డెలివరీ చేస్తున్నా ఈ రోజు కరెక్ట్ గా ఈ రోజే చేస్తాను చెప్పడం వీల్లేదు. నేనేం రిక్వెస్ట్ చేసినా మీరు డోంట్ ఫిక్స్ చేయండి సార్, నా డేట్ ఫిక్స్ చేయండి, సిజేరియన్ సెక్షన్ చేయాలి అనుకున్నాను అని చెప్పండి. బెర్త్ అంటే మన చేతిలో లేదు, అదే మీరు మీరు అది డిసైడ్ చేయకుండా ఉండండి. దట్ ఇస్ మై రిక్వెస్ట్. డాక్టర్స్ చూసుకుంటారు మీ తదని. అదేవిధంగా డాక్టర్స్ కూడా రిక్వెస్ట్ చేసినాను, వారు ముందుకు వచ్చారు. సో యూ స్టాప్ అలో డూయింగ్ ఎనీ సీ సెక్షన్ బేస్డ్ ఆన్ ఈ రోజు మంచి ఉంటాం ఇన్ని చేస్తాం ఏం చెప్పండి. నో నో వే, ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ ఎమర్జెన్సీ సీ సెక్షన్ ఎనీవే యూ డూ ఇట్ ఆర్ న్యాచురల్ డెలివరీ యాజ్ పర్ ద టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ నో వెరీ వెల్. తాము పెట్టే ముహూర్తాల వల్ల పుట్టబోయే బిడ్డ జాతకాలేమీ మారబోవంటున్నారు పండితులు. సిజేరియన్ ముహూర్తాల కోసం ఇకపై తమ వద్దకు రావద్దని, వచ్చినా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని చెబుతున్నారు. అయితే ఈ తర్వాత మీరు డాక్టర్ చెప్పింది ఫైనల్ చేసుకోండి, మాది కేవలం సలహాగా మాత్రమే పాటించండి, మాదే కంటిన్యూగా పట్టుకొని మీరు వెళ్దాను అంటే మాత్రం అక్కడ మించక వెళితే డాక్టర్ గారు కూడా ఏమి చేయలేడు. ఎందుకంటే శిశువు యొక్క భవిష్యత్తును జ్యోతిష్యులుగా మేము పుట్టిన తర్వాత ఏమైనా వాడి శుభాశుభ విశేషాలు చెప్పగలుగుతావే కానీ పుట్టుకను నిర్ణయించే వాళ్ళం మేము కాదు, మేము సాక్షాత్తు భగవంతులం కాదు. డాక్టర్ సలహా ఫైనల్, మేము చెప్పేది మీకు అవకాశం ఉన్నంత వరకు మాత్రమే పాటించండి అని చెప్తూ మేము చెప్తూ ఉన్నామండి. కలెక్టర్ రివ్యూతో వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. ముహూర్తాలతో సిజేరియన్లు చేసినా, అవసరం లేకున్నా సీ సెక్షన్ చేసినా ఊరుకునేది లేదని డిఎంహెచ్ఓ జువైరియా హెచ్చరించారు. సిజేరియన్ల వలన మహిళలకు భవిష్యత్తులో చాలా అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. బేబీ సరిగా జస్ట్ నార్మల్ డెలివరీకి బేబీ అడ్డంగా ఉంటే, లేకుంటే కొంచెం బీపీ ఎక్కువైనా షుగర్ ఉన్న వాళ్ళకు నార్మల్ డెలివరీ అయిన వరకు డిస్ట్రెస్ అవుతుంది, ఫీటల్ డిస్ట్రెస్ అవుతుంది, అప్పుడు చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్స్తో ఇది ఫస్ట్ మీటింగ్ కాదు, లాస్ట్ 1 మంత్ నుంచి 2nd or 3rd మీటింగ్ ఇది. గైనకాలజిస్ట్ మీటింగ్ తర్వాత కలెక్టర్ సార్ అనుకున్నారు, వీ హ్యావ్ టు స్టాప్ ఎనీవేర్, ఇఫ్ వీ కెనాట్ స్టాప్ అని కాదు, సమ్ రీజన్స్ వీ హ్యావ్ టు డూ సిజేరియన్, కానీ తక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ వీ కెనాట్ గో 0 సిజేరియన్స్, అట్లా కాకుంటే 5-10% నార్మల్గా ప్రయత్నం చేయాలి, నాట్ ఆన్ ద రిస్క్ ఆఫ్ ద పేషెంట్. ఇట్ ద సేమ్ థింగ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ యాజ్ పర్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్, దే హ్యావ్ టు డూ, గైనకాలజిస్ట్ హ్యావ్ టు డూ ద జస్టిఫికేషన్. ఎలాంటి సందర్భాల్లో తల్లికి సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయాలనే విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. బిడ్డ గుండె వేగంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు, జనన మార్గం కంటే శిశువు తల పెద్దదిగా ఉన్నప్పుడు, గతంలో సిజేరియన్ జరిగి ఉంటేనే సీ సెక్షన్ చేయాలి. అలాగే కడుపులో బిడ్డ పొజిషన్ సరిగ్గా లేనప్పుడు, తల్లికి అధిక రక్తపోటు ఉంటే, ఉమ్మనీరు పోయి చాలాసేపైనా నొప్పులు రానప్పుడు, నొప్పులు రావడానికి ట్రీట్మెంట్ చేసినా ఫలితం లేనప్పుడు, తల్లికి గుండె జబ్బు, మధుమేహం ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ చాలామంది ముహూర్తాల ప్రకారం సీ సెక్షన్ ఆపరేషన్లు చేయాలని కోరుతున్నారని డాక్టర్లు అంటున్నారు. సాధారణ ప్రసవం కోసం వేచి ఉండే ఓపిక లేక కొందరు సిజేరియన్ చేయించుకుంటున్నారని చెబుతున్నారు. అంటే డెలివరీ డేట్ 9 నెలలు నిన్నాక వారం రోజుల వరకు మామూలుగా డెలివరీ డేట్ ఉంటుంది, ఆ టైం వరకు చూస్తే మంచిదని మేము చెప్తాం. ఒకవేళ ఆ టైం వరకు ఒకవేళ మంచి రోజులు కాదనుకోండి, ఎగ్జాంపుల్ ముహూర్తం అంటే మూలా నక్షత్రము, అమావాస్య అట్లాంటివి ఉంటే గనక ముందు ఆ టైంలో బాగాలేదు మాకు ముందే చేయండి అని ఒకటి. ముహూర్తం